హలో చోష్ నేను ఇన్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వర్డ్ టు వరల్డ్ మినిస్ట్రీస్ నుంచి నాకు వచ్చిన కొన్ని బుక్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఇంతకుముందు అదే మినిస్ట్రీస్కి సంబంధించి ఒక తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ రావడం జరిగింది. దాన్ని రివ్యూ చేసిన తర్వాత మినిస్ట్రీస్ వల్ల నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ బుక్స్ని నాకు పంపించడం జరిగింది. సో దీని మీద కూడా నా ఒపీనియన్ అడగడం జరిగింది. సో నేను నా ఒపీనియన్ని ఇక్కడ మీకు పంచుకునే ప్రయత్నం చేస్తాను. సో నాకు అత్యంత ఎక్కువగా ఈ పుస్తకాలన్నింటిలో నచ్చింది ది హోలీ బైబిల్ అనమాట. ఇది సింపుల్ ఇంగ్లీష్ వర్జన్, ఇది ఒక ట్రాన్స్లేషన్ అనమాట. సో దీన్ని కూడా మళ్ళీ మాథ్యూస్ వర్గీస్ గారు ట్రాన్స్లేట్ చేశారు. సో ఇంతకీ అసలు వాళ్ళు ఏం పంపించారో మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే, ఒకటి మార్కు సువార్తను పంపించారు, రెండు ఉపవాస ప్రార్థనకి సంబంధించిన ఒక బుక్ని పంపించారు, తర్వాత ఒక డివోషనల్ బుక్ని పంపించారు యేసు సన్నిధిలో అని, తర్వాత బైబిల్ ట్రాన్స్లేషన్, అండ్ దెన్ చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని బుక్స్ని పంపించడం జరిగింది. సో నాకు ఇందులో బాగా నచ్చింది బైబిల్ అనమాట, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ప్రతి బుక్కి సంబంధించి ఇంట్రడక్షన్లో కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాల్ని వాళ్ళు రాయడం జరిగిందనమాట. సో ఇదే ప్యాటర్న్ని మనం త్రూ అవుట్ దిస్ బుక్ మనం చూడొచ్చు అనమాట. సో మీకు ఇంకొంచెం ఫస్ట్ నుంచి తీసుకెళ్లాలనుకుంటే చూడండి ఎలా ఉంటుందో ఫస్ట్. సో మాథ్యూస్ వర్గీస్ గారు ట్రాన్స్లేట్ చేశారు, తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దెన్ ఇది కూడా నాకు తెలిసి హీ గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ అయ్యబడింది అని అనుకోవట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్రోనలాజికల్ గైడ్ ఆఫ్ రీడింగ్ ద న్యూ టెస్టమెంట్ ఇన్ 110 డేస్. సో 110 రోజులు ఎలా మనం చదువుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు క్రోనలాజికల్గా పెడతాం జరిగింది. ఆ తర్వాత ఏదైనా విషయానికి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలంటే ఏ వచనాల దగ్గరికి వెళ్ళి మనం ఆ యొక్క సమాచారాన్ని పొందుకోవచ్చు అనే విషయం మీద ఇక్కడ కొన్ని వచనాలు పెడతాం జరిగింది. ఆ తర్వాత కొన్ని కొన్ని న్యూ టెస్టమెంట్లో స్టెల్లర్గా ఉన్నటువంటి కొన్ని కొన్ని సన్నివేశాలు ఎక్కడ మనం ఫైన్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి పేజ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇందాక నేను చెప్పినట్లుగానే కొంచెం సినాప్సిస్ ఇస్తారు ప్రతి బుక్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వచనాలు ఎన్ని ఉన్నాయి, అంటే ఈ బుక్కి సంబంధించిన వచనాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా ఉన్నారా ఇందులో, తర్వాత కీ వర్సెస్ ఏమున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరుగుతుంది. సో ఎందుకు నాకు ఒకసారి జాన్ గాస్పెల్ దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు కనుక జాన్ గాస్పెల్లోకి వెళ్తే క్లియర్గా మీరు కొన్ని విషయాలు చూడగలుగుతారు. చూడండి ఇక్కడ ఇక్కడ జాన్ అసలు ఎందుకు కోసం రాశాడు, ఈ అసలు జాన్ ఎవరు అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఫ్యాక్ట్ కూడా. ద గుడ్ న్యూస్ ఆఫ్ జాన్ ఇస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ లవ్ విచ్ రివీల్స్ జీసస్ యాస్ ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్ ఎవ్రీ చాప్టర్ జీసస్ టీచ్ ఈస్ ఎంఫసైజ్ త్రూ వేరియస్ టైటిల్స్ హీ వాస్ గివెన్ ద వర్డ్ ది వన్ అండ్ ఓన్లీ ద ల్యామ్ ఆఫ్ గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ ద ట్రూ లైట్ ద ట్రూత్ ద వే ట్రూ బ్రెడ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అండ్ ద ట్రూ వైన్. జాన్ స్టీరింగ్ ఐ విట్నెస్ అకౌంట్స్ ఆఫ్ the empty tomb and various post resurrection appearances affirm the eternal deity of Jesus Christ. Superb. So manam chesa series kuda ade Jesus Christ devudu devude manushiga vachadu ane vishayam meda manam series chestunnam. So ఈ అంటే జాన్ గాస్పెల్ మొత్తం కూడా దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ సింపుల్గా ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఎవరైనా కామన్ సెన్స్ తోటి ఈ యొక్క గాస్పెల్ చదివినప్పుడు ఆబ్వియస్లీ అదే కన్క్లూషన్కి వస్తారు. సో నాకు ఈ ట్రాన్స్లేషన్ని మీకు ఇంకొన్ని పేజెస్ మీకు చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది అసలు ట్రాన్స్లేషన్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఇది చదువుతున్నప్పుడు నాకు ఎందుకో నేను ఇంతకుముందు ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నానో నాకు అది గుర్తొస్తుంది. సో ఒకప్పుడు నా దగ్గర ESV ట్రాన్స్లేషన్ ఉండేదన్నమాట. సో నేనేం చేసామనంటే ఒకవైపు తెలుగు ట్రాన్స్లేషన్ని పెట్టుకొని మరోవైపు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని పెట్టుకొని ఒక వచనం తెలుగులో చదివి తర్వాత మళ్ళీ అదే వచనాన్ని ఇంగ్లీష్లో చదివి ఓహో ఓకే తెలుగులో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చా అనే విషయాన్ని నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని చదువుకొని సో అలా మెల్లగా నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగేటటువంటి కెపాసిటీని బిల్డప్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను తెలుగులో చదవాల్సిన అవసరం లేకుండానే నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ యొక్క ట్రాన్స్లేషన్ యూస్ చేస్తున్నట్లయితే ప్రాబ్లం మీకు అవసరం కూడా ఉండకపోవచ్చు, ఇంతగానో అలాగా మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ అని యూనో అలా చేంజ్ చేసి చేయవలసిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఈజీగానే మీకు అర్థమవుతుంది, ఈవెన్ 3rd class, 4th class, 5th class సంబంధించిన పిల్లలైనా కానీ ఈజీగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో ఆల్రెడీ మీకు ఒక 5 చాప్టర్ల వరకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే మీరు పాజ్ చేసి చదువుకున్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ బైబిల్ని మీరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అక్కడ ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని యూనో వాళ్ళ దగ్గర నుంచి మరింత ఎక్కువగా సంపాదించుకొని ఆ పుస్తకాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రెండు డివోషనల్ బైబిల్ అనమాట. ఒక విషయం మాత్రం నేను ఒప్పుకోవాలి, వర్డ్ టు వరల్డ్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి పబ్లిషర్స్ని వీళ్ళు చేసే ప్రతిదీ కూడా చాలా హై క్వాలిటీగా ఉంది. ఇది చూసారా హార్డ్ బౌండ్ అనమాట. తర్వాత ఇది సోన్ బైండింగ్ చేయబడింది అనమాట, అంటే దారాలతో కుడతం జరిగింది. సో మన బైబిల్స్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు వెనకాల దారాలు కనిపిస్తుంటాయి కదా, దారాలతో కొడితే కొంచెం ఎక్కువ కాలం అవుతుంది అనమాట. సో
చూసారా ఇక్కడ మనకి డివోషనల్ కంటెంట్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ మీరు చూసుకున్నా కానీ ఒకవైపు మనకి డివోషనల్ కంటెంట్ ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన వచనం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుందన్నమాట. సో రోజు మనం ఈ యొక్క వచనం చదివి తర్వాత దానికి సంబంధించినటువంటి డివోషనల్ కంటెంట్ చదివి దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు మన జీవితంలోకి. సో ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని విషయాలని మీకు తిప్పి చూపిస్తాను. సో జస్ట్ ఒక పేజ్ మాత్రమే ఉంటుంది, జస్ట్ ఈ రెండు పారాగ్రాఫ్స్ మాత్రమే, అండ్ దెన్ కంక్లూషన్ మనకి ఇక్కడ దొరికేస్తుంది అనమాట. అత్యంత ప్రియులారా అని చెప్పేసి ఒక కంక్లూషన్, అండ్ దెన్ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న మాట అనమాట. సో దానికి సంబంధించినటువంటి వచనం ఇది. సో ఇలా ప్రతిరోజు మీరు ఒక వచనం చదివి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఐ థింక్ మీరు పాజ్ చేసి చదువుకున్నట్లయితే దీని యొక్క విలువ కూడా మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు కనుక ఇది కావాలి అనుకున్నట్లయితే, ఇందాక నేను చెప్పినట్లు మాథ్యూస్ వర్గీస్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి కాల్ చేసి ఈ బుక్స్ని మీరు అడిగే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ మనం నెక్స్ట్ బుక్లోకి వెళ్తాం, అది ఉపవాసము ప్రార్థన అనమాట. సో నేను కొన్ని ఇది కూడా సౌండ్ బైండింగే. సో ఈ పేజెస్ కూడా చాలా గ్లాసీగా ఉంటాయన్నమాట. ఈవెన్ ఇందులో కూడా మనం చూడొచ్చు ఇది ఆర్డినరీ పేజెస్ ఏం కాదు, చాలా గ్లాసీ పేపర్ యూజ్ చేసినట్లుగా నాకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇందులో మనం చూసినప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనకు కనిపించింది, అండ్ దెన్ మనం ఇక్కడ కూడా అధ్యాయాల లెక్కన కొన్ని చాప్టర్స్ని రాయడం జరిగింది. సో యా, సో ఇది కూడా సేమ్ అంతే అనమాట ఇందాకట్లాగే. కేవలం ఇటువైపు మాత్రమే మనకి వచ్చిన వాక్యం ఉంటుంది అనమాట, అండ్ ఇటువైపు కేవలం మనకి కొన్ని కోర్స్ కానీ లేదంటే కొన్ని బైబిల్ వాక్యాలు కానీ ఉంటాయి. సో మీ ముందు ఆల్రెడీ నేను ఇక్కడ పెడతాం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే చదివి దీన్ని కూడా మీరు పొందుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను, దానికి మీరు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పుస్తకాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో నాకు ఫ్యాసినేటింగ్గా అనిపించే ఒక వచనాన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను, అదే 14 చాప్టర్ అనమాట. 14 చాప్టర్లో దావీదుకు సంబంధించినటువంటి ఒక విషయం నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. ఎందుకంటే దావీదుకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడైనా మనం చూసినప్పుడు, అంటే ఇన్ జనరల్గానే మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనం తప్పు చేసిన తర్వాత మనం పాపాలను ఒప్పుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేస్తాం, అలా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు దావీదుకు సంబంధించినటువంటి విషయాలను ఎప్పుడూ కూడా జ్ఞాపకానికి తీసుకొస్తుంటారు. సో నాకు అది ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే క్షమించిన తర్వాత మళ్ళీ దేవుడు పనిష్ చేయడం ఏంటి అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. బట్ ఎందుకో నాకు అఫ్కోర్స్ దాని మీద ఇంకా క్లియర్గా స్టడీ చేయలేదు, బట్ ఇందులో ఒక మాట ఉంది, ఆ మాటని బట్టి చూసుకున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట, కొంచెం ఇంకా డీప్ డైవ్ చేయాలనిపించింది. సో ఇది ఆల్రెడీ నేను ఇక్కడ పెడుతున్నాను, మీరు పాజ్ చేసి కావాలంటే 14 చాప్టర్ చదువుకోవచ్చు. ఈ 14 చాప్టర్ చదివిన తర్వాత ఇందులో వచ్చినటువంటి ఇల్యూమినేషన్ని బట్టి నాకు మేబీ ఇట్ ఈస్ వర్త్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దిస్ బుక్ అని నాకు అనిపించింది. చూడండి, చాలామంది దావీదు బిడ్డ మరణించాడు కనుక అతను 7 దినాల ఉపవాసం వ్యర్థమైపోయిందని అనుకుంటారు, కానీ ఆ ఉపవాసం శక్తిగలదే ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఎట్లనగా దావీదు సర్వశక్తిగల దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో తిరిగి తన పరిశుద్ధతను పొందుకున్నాడు. అయినప్పటికీ తన కుమారుని స్వస్థపరచమని చేసిన ఉపవాసాన్ని దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ దేవుడు బెత్షెబాకి మరలా ఒక కుమారుని ఇచ్చాడు, అతడే సొలొమోను. చరిత్రలోనే అసమానమైన జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి, జ్ఞానము సంపద మరియు రచనలు దావీదు దేవుని ముందు చేసిన 7 రోజుల ఉపవాసానికి బహుమానము సొలొమోను. సో ఇది చదివిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది అనమాట, యా నిజమే దావీదు చేసినటువంటి ప్రార్థనకి సమాధానంగా ఆ పిల్లోడికి స్వస్థత అయితే రాలేదు, కానీ అంతకు మించినటువంటి ఒక ఆశీర్వాదాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు కదా సొలొమోను అనిపించింది. సో ఇది కొంచెం నాకు ఎందుకో నా ఆలోచన దాన్ని కొంచెం మార్చి ఎస్ అని నాకు అనిపించింది. సో మేబీ ఒకవేళ మీకు కూడా ఇది నచ్చినట్లయితే ప్రాబ్లీ మీరు ఇలాంటి కొన్ని కొన్ని నగెట్స్ కోసం మేబీ ఇవి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను కొన్ని మీకు శాంపుల్గా పెడుతున్నాను. సో ఈ శాంపుల్ పేజెస్ కూడా చదువుతున్నప్పుడు పాజ్ చేసుకొని మీకు అర్థమవుతుంది ఇది కొనాలా కొనకూడదు అనేది. సో ఈ శాంపుల్ పేజెస్ని బట్టి మీరు చూడండి, చూసి దీన్ని బట్టి మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఆల్రైట్, అండ్ దెన్ ప్రేమతో మీ అని చెప్పేసి ఉంది కదా, ఇది కోవిడ్కి సంబంధించినటువంటి టైంలో ఆ పబ్లిష్ చేసిన పుస్తకం నాకు అనిపిస్తుంది. సో ఇది మార్క్స్ వార్త అనమాట. ఇక్కడ చూసినప్పుడు ప్రతి పేజ్లో కూడా కొన్ని డివోషనల్ కంటెంట్ మనకి కనిపిస్తుంది. ఇది మళ్ళీ అగైన్ రెగ్యులర్ బీఎస్ఐ తెలుగు ట్రాన్స్లేషన్ కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా వర్డ్ టు వరల్డ్కి మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి బైబిల్ని ఒక తెలుగు ట్రాన్స్లేషన్ నేను మీకు పరిచయం చేశానని. సో ఆ ట్రాన్స్లేషన్ నుంచి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరుగుతుంది. సో చూస్తే ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ ఒక్కోసారి ప్రతి పేజ్లో కూడా మనకి డివోషనల్ కంటెంట్ మనకు కనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి పాజ్ చేసి ఈ ట్రాన్స్లేషన్ ఎలా ఉంది, ఈ డివోషనల్ కంటెంట్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు, అండ్ దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కావాలనుకున్నా కానీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే ఈ బుక్ని మీకు వాళ్ళు పంపించడం జరుగుతుంది.
సో ఆల్మోస్ట్ ప్రతి పేజ్లోనూ డివోషనల్ కంటెంట్ క్లియర్గా ఉంది. ఆల్రైట్, సో ఇది మార్కు సువార్తకి సంబంధించింది. అండ్ దెన్ నా ఫేవరెట్ పీస్ ఆఫ్ లిటరేచర్లోకి నేను వచ్చేస్తాను, అదే ఇదనమాట. సో నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇది నేను ఉపయోగించకపోవచ్చు, బట్ అగైన్ నాకు పెళ్ళి అయితే ఖచ్చితంగా నా పిల్లలకి ఇది ఖచ్చితంగా ఉపయోగించేలా చేస్తాను. సో ఇదేంటంటే ఒక్కొక్క వ్యక్తి గురించినటువంటి బుక్స్ అనమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ యోసేపు ఉంది, హన్నా ఉంది, తర్వాత ఎస్తేరు, ఏలియా, పౌలు, పేతురు, రూతు, సమూయేలు, సారా, దానియేలు, దావీదు, తర్వాత దెబోరా, తర్వాత మరియా, మగ్దలేని మరియా, మిరియాము, మోషే లాంటి క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ మనకి తారసపడుతున్నాయి అనమాట. సో చూద్దాం ఒక బుక్ ఎలా ఉంటుందో చూద్దాం. అన్ని పుస్తకాలు మీకు చూపించడం లేండి, కానీ ఒక బుక్ని రెండు బుక్లని చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో అగైన్ చూస్తే రచయిత ఎవరు, తెలుగు అనువాదం ఎలా ఉంది, మార్టిన్ హెన్రీ గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, తర్వాత ఇది కూడా మీరు చూడొచ్చు ఎక్కడ పబ్లిష్ అయింది ఏంటని. అండ్ దెన్ మోషేకి సంబంధించినటువంటి దేవుడు ఎన్నుకున్న నాయకుడు అనే ఇంట్రొడక్షన్ తోటి మోషేని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుందని. సో ప్రతి పేజ్లోనూ చాలా చక్కని బొమ్మలు ఉన్నాయి. సో విజువల్గా మనకి ఈ స్టోరీ అనేది మోషే గురించి మనకి అర్థం అవడం జరుగుతుంది అనమాట. సో బర్నింగ్ బుష్కి దగ్గర సంబంధించింది, మనం దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇంకో వీళ్ళ తర్వాత కూడా మాట్లాడుకుంటాం కూడా. సో పెద్ద స్టోరీని సింప్లిఫై చేసి చిన్నగా విజువల్గా అప్పీలింగ్గా ఉండేలాగా వీళ్ళు దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దానియేలు గురించి చూద్దాం. దానియేలు, దెబోరా, దావీద్, ఓకే దావీద్ చూద్దాం. చూసారా, ధైర్యశాలి అయిన గొర్రెల కాపరి, గొప్ప రాజగుట. అభిషేకించబడటం, దయ్యాలు వెళ్ళగొట్టే సీను, సింహాలని చీల్చే సీను, అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉండేది. గొలియత్ సీన్ అనుకుంటా, ఆ గొలియత్ సీనే సూపర్. అండ్ దెన్ దానియేలు దగ్గరికి వచ్చేసాం. దానియేలు వాగ్దానం పొందిన ఖైదీ. అండ్ దెన్ చర్లోకి వెళ్ళటం. చూడొచ్చు ఇది కూడా, ఇది కూడా చాలా గ్లాసీ పేపర్తో ఉందండి. చెప్పా కదా క్వాలిటీ మాత్రం చాలా హై క్వాలిటీతో ఉంది. సమూయేలు చూద్దాం, ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కాబట్టి. న్యాయాధిపతి, ప్రవక్త అని చెప్పేసి హెడింగ్లో పెట్టారు. తర్వాత ఏలి, ఇక్కడ చాలా వైట్ స్థలం ఖాళీగా ఉంది, అది కూడా నింపేసి ఉంటే బాగుండేది. సూపర్, ఇది కూడా బాగుంది. అండ్ దెన్ ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ పేతురు, పేతురు కాదు కానీ పౌల్ దగ్గర పేతురు కూడా చూద్దాం. నీళ్ళ మీద నడిచేది ఉంది కదా, కూడా మీరు చూడొచ్చు అనమాట. ఏ రావడం రావడమే నీళ్ళ మీద సీన్ మనకు అనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మాత్రం వీళ్ళు బాగా హైలైట్ చేసి ఖచ్చితంగా తెలుసుకోవాలనే విషయాలు మాత్రం చెప్పడం జరిగింది. సో చూసారు జీసస్ క్రైస్ట్ని పట్టుకునేటప్పుడు చివరి నరికేసే సీన్, పేతురు ఎలా చనిపోయాడు ఉందా, పెంతుకోసు దినాన జరిగిన సంఘటన. ఓకే పేతురు చనిపోయిన సీన్ అయితే లేదు ఇక్కడ. పౌలు కూడా చూద్దాం. ఎస్, మనం ఈ సీన్ కోసం చూస్తున్నాం, హృదయ పరివర్తన అనే పేరు మీద ఇవ్వడం జరిగింది. చూసారా, సో దేవుడు మన పౌలతో మాట్లాడటం, సౌలు పౌలుగా మారటం మనకు అనిపిస్తుంది. సో చివరికి వెళ్తే బంధింపబడిన దగ్గర ఆగుతుందా, మేబీ యా బంధింపబడిన దగ్గర ఆగుతుంది ఇది. నైస్. సో ఏలియా కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే చూద్దాం. అగ్నితో బదులు చెప్పిన ప్రవక్త, కాకులు, అగ్ని చేత చేయడం, తర్వాత పారిపోయే సిచ్యువేషన్ అనుకుంటుంది. అండ్ దెన్
యా సో అదండి విషయం. ఇక యోసేపు గురించి లాస్ట్కి వచ్చేస్తే ఇది చూసి మనం ఆపేద్దాం. సో ఒకవేళ ఇది కూడా మీకు పిల్లలు కావాలనుకుంటే వాళ్ళ చేత ఈ కథలు చదివించాలనుకుంటే ఇదొక బెస్ట్ వే అని నేను అనుకుంటాను. సో చూడండి, మీరు కూడా చూడొచ్చు ఇక్కడ యోసేఫ్కి సంబంధించినటువంటి విషయాలు. ఒకవేళ మీరు కనుక ఏమైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే కాస్ట్ 100 రూపీస్ అని చెప్పేసి ఉంది. బట్ అగైన్ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఈ బుక్స్ అన్నింటినీ పంపించే అవకాశం ఉంటుంది. సో అదండి విషయం ఇక్కడ. అది వాళ్ళు పంపించారు ఇలాగా నాకు. సో ఇందులో మీకు ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇందాక నుంచి నేను చెప్తున్నట్లు నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నా కమెంట్ సెక్షన్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో దయచేసి ఒకసారి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ బుక్స్ కావాలనుకుంటే మీరు వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకేనా?